Good morning, students. Welcome to the tutorial number 13 of the chapter Real Numbers. Proof by quantification sambandhinchi mana problem solve chestam. Deentlo ee roju manam exercise 1.4 lo unnatuvanti second problem solve chestam. Now the problem goes on like this. Prove that square root of p plus square root of q is irrational where p and q are primes. Ippudu varaku mana solve chesina numbers lo direct ga numerical values unna problems ni solve chesam. ఇది యాక్చువల్ గా వేరియబుల్స్ ఇచ్చాడు పి అండ్ క్యూ. ఈ పిక్యూలు రెండు ప్రైమ్ నెంబర్స్ అట. ఈ పిక్యూలు రెండింటికి ప్రైమ్ నెంబర్స్ కి స్క్వేర్ రూట్స్ రాసి వాటిని యాడ్ చేస్తే వచ్చే నెంబర్ ఇర్రేషనల్ అని మనం ప్రూవ్ చేయాలి. సో దిస్ ఇస్ వాట్ వీఆర్ గోయింగ్ టు ప్రూవ్ నౌ. యాజ్ యు నో, వి యాక్చువల్లీ నో వాట్ ఆర్ ద ప్రైమ్ నెంబర్స్. వాట్ ఆర్ ద ప్రైమ్ నెంబర్స్? ద నెంబర్స్ విచ్ హావ్ ఓన్లీ టూ ఫ్యాక్టర్స్ లైక్ 2, 3, 5 and 7. ఇవన్నీ మనకు తెలిసినటువంటి ప్రైమ్ నెంబర్స్. సపోజ్ యు హావ్ 2, 3, 5, 7. ఇవన్నీ ప్రైమ్ నెంబర్స్. ప్రైమ్ నెంబర్స్ కాబట్టి యాక్చువల్ గా రేషనల్ నెంబర్స్. నౌ ద కేస్ ఇస్ యు హావ్ టు టేక్ ద స్క్వేర్ రూట్స్. దట్ మీన్స్ స్క్వేర్ రూట్ ఆఫ్ 2, స్క్వేర్ రూట్ ఆఫ్ 3, స్క్వేర్ రూట్ ఆఫ్ 5. ఇవన్నీ యాక్చువల్ గా ఇర్రేషనల్ నెంబర్స్. సో వెన్ యు టేక్ ద స్క్వేర్ రూట్ ఆఫ్ ఎ ప్రైమ్ నెంబర్ ఇట్స్ ఆల్వేస్ అన్ ఇర్రేషనల్ నెంబర్. అంటే ఇక్కడ పిక్యూలు ఎప్పుడైతే ప్రైమ్ నెంబర్స్, స్క్వేర్ రూట్ ఆఫ్ పి ఒక ఇర్రేషనల్ నెంబర్, స్క్వేర్ రూట్ ఆఫ్ క్యూ కూడా ఇర్రేషనల్ నెంబర్. సో ఇప్పుడు మనం ప్రూవ్ చేయబోయే ప్రాబ్లం ఏంటంటే సమ్ ఆఫ్ టూ ఇర్రేషనల్స్ ఇర్రేషనల్ అని ప్రూవ్ చేయాలి. ప్రీవియస్ ట్యూటోరియల్స్ లో మనం ఇదే ప్రాబ్లమ్ ని న్యూమరికల్ వాల్యూస్ కి ప్రూవ్ చేసాం, స్క్వేర్ రూట్ ఆఫ్ 2 ప్లస్ స్క్వేర్ రూట్ ఆఫ్ 3 అలాగా. నౌ దిస్ ఇస్ ఎ జనరలైజ్డ్ ప్రూఫ్ వీఆర్ గోయింగ్ టు ప్రూవ్ నౌ. సో వీ హ్యావ్ టు ప్రూవ్ దాట్ స్క్వేర్ రూట్ ఆఫ్ సమ్ ఆఫ్ స్క్వేర్ రూట్ ఆఫ్ టూ ప్రైమ్ నెంబర్స్ ఈస్ ఇర్రేషనల్. మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే స్క్వేర్ రూట్ ఆఫ్ ఎ ప్రైమ్ నెంబర్ ఈస్ ఆల్వేస్ ఇర్రేషనల్. అంటే స్క్వేర్ రూట్ ఆఫ్ పి ఒక ఇర్రేషనల్ నెంబర్, స్క్వేర్ రూట్ ఆఫ్ క్యూ కూడా ఇర్రేషనల్. ఇది మన ప్రాబ్లమ్ లో మళ్ళీ చివరికి వెళ్ళేటప్పుడు యూజ్ అవుతుంది. సో యూ హావ్ టు కీప్ దిస్ ఇన్ యువర్ మైండ్. పి యొక్క స్క్వేర్ రూట్ ఇర్రేషనలే, క్యూ యొక్క స్క్వేర్ రూట్ కూడా ఇర్రేషనల్. ఎందుకని? పి క్యూలు ప్రైమ్ నెంబర్స్ కాబట్టి. ఎనీ జనరలైజ్డ్ నెంబర్ కాదు అది, ఓన్లీ ప్రైమ్ నెంబర్స్ అయితేనే వాటి స్క్వేర్ రూట్స్ ఇర్రేషనల్స్ అవుతాయి. నౌ వీఆర్ గోయింగ్ టు ప్రూవ్ దాట్ సమ్ ఆఫ్ టూ ఇర్రేషనల్స్ ఈజ్ ఇర్రేషనల్. స్క్వేర్ రూట్ ఆఫ్ పి ఇర్రేషనల్, స్క్వేర్ రూట్ ఆఫ్ క్యూ కూడా ఇర్రేషనల్. కాబట్టి వీటి యొక్క సమ్ ఇర్రేషనల్ అని మనం ప్రూవ్ చేయబోతున్నాం. ఇంతకు ముందు ప్రాబ్లమ్స్ ఎలా అయితే కాంట్రడిక్షన్ తో ప్రూవ్ చేసామో వీల్ ప్రూవ్ ద సేమ్, వీల్ ప్రూవ్ దిస్ ప్రాబ్లమ్ ఆల్సో ఇన్ ద సేమ్ మెథడ్. సో వి ప్రూవ్ దాట్ స్క్వేర్ రూట్ ఆఫ్ పి ప్లస్ స్క్వేర్ రూట్ ఆఫ్ క్యూ ఇస్ ఇర్రేషనల్ బై ద మెథడ్ ఆఫ్ కాంట్రడిక్షన్. మన కాంట్రడిక్షన్ లో ఏం చేస్తున్నాం? ఇర్రేషనల్ ప్రూవ్ చేయాలి కాబట్టి వి టేక్ ఇట్ యాస్ రేషనల్. వి అస్యూమ్ దాట్ స్క్వేర్ రూట్ ఆఫ్ పి ప్లస్ స్క్వేర్ రూట్ ఆఫ్ క్యూ ఈస్ ఎ రేషనల్ నెంబర్. ఎవ్రీ రేషనల్ నెంబర్ కెన్ బి ఎక్స్ప్రెస్ యాజ్ రేషియో ఆఫ్ టూ కో ప్రైమ్స్. అంటే రూట్ పి ప్లస్ రూట్ క్యూ కెన్ బి రిటన్ యాజ్ ఏ బై బి అండ్ ఏ అండ్ బి ఆర్ కో ప్రైమ్స్. సో కామన్ ఫ్యాక్టర్స్ ఏమీ లేనటువంటి టూ ఇంటిజర్స్ అవి. నౌ యాజ్ వీ హ్యావ్ డన్ ఇన్ ద ప్రీవియస్ ప్రాబ్లమ్స్ వీల్ ట్రాన్స్పోజ్ దిస్ ప్లస్ క్యూ టు ద రైట్ సైడ్. ఎప్పుడైతే మీరు ఈ ప్లస్ క్యూని అటువైపు ట్రాన్స్పోజ్ చేశారో దెన్ దిస్ ప్లస్ క్యూ బికమ్స్ మైనస్ క్యూ. ఓకే, నౌ స్క్వేర్ రూట్ ఆఫ్ పి లెఫ్ట్ సైడ్ నుంచి యూ విల్ హ్యావ్ ఏ బై బి ప్లస్ రూట్ క్యూని మనం ట్రాన్స్పోజ్ చేసి ఇట్ విల్ బికమ్ మైనస్ ఆఫ్ రూట్ క్యూ. నౌ లెట్ అస్ స్క్వేర్ ఆన్ బోత్ సైడ్స్. స్క్వేర్ రూట్ ఆఫ్ పి హోల్ స్క్వేర్ ఇస్ ఈక్వల్ టు ఏ బై బి మైనస్ స్క్వేర్ రూట్ ఆఫ్ క్యూ హోల్ స్క్వేర్. ఇక్కడ చూడండి, స్క్వేర్ రూట్ ఆఫ్ పి లో యాక్చువల్గా స్క్వేర్ రూట్ ఒకే నెంబర్ కి ఎట్ ద సేమ్ టైమ్ ఉంటే రెండు క్యాన్సిల్ అయిపోతుంది. యాక్చువల్లీ ఇది 1/2, ఇది 2. సో యూ విల్ హ్యావ్ బి ఆన్ ద లెఫ్ట్ సైడ్. ఈ రైట్ సైడ్ ఉన్నది ఒక బైనామియల్, ఏ మైనస్ బి ఫార్మ్ లో ఉంది, లేదా ఎక్స్ మైనస్ వై హోల్ స్క్వేర్, పి మైనస్ క్యూ హోల్ స్క్వేర్. వి నో దట్ ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ ఇస్ ఏ స్క్వేర్ మైనస్ 2ab ప్లస్ బి స్క్వేర్. ఈ ఐడెంటిటీని మనం ఈ రైట్ సైడ్ ఉన్న వాల్యూకి అప్లై చేస్తే ఇక్కడ ఉన్నటువంటి రైట్ సైడ్ వాల్యూలో ఏ ప్లేస్ లో ఏ బై బి, బి ప్లేస్ లో స్క్వేర్ రూట్ ఆఫ్ క్యూ రాయాలి. సో యూ విల్ హ్యావ్ ఆన్ ద లెఫ్ట్ సైడ్ యాజ్ వి నో యూ విల్ హ్యావ్ పి, ఆన్ ద రైట్ సైడ్ ఏ స్క్వేర్ అంటే ఏ బై బి హోల్ స్క్వేర్ మైనస్ 2ab. ఏ ప్లేస్ లో ఏ బై బి ఉంది, బి ప్లేస్ లో స్క్వేర్ రూట్ ఆఫ్ క్యూ ఉంది ప్లస్ బి స్క్వేర్ అంటే ప్లస్ స్క్వేర్ రూట్ ఆఫ్ క్యూ స్క్వేర్. ఇక్కడ రైట్ సైడ్ మీరు చూసినట్లయితే ఇది ఒక ఫ్రాక్షన్, దీనికి ఎక్స్పోనెంట్ ఉంది. సో ఇప్పుడు ఎక్స్పోనెంట్ ని ఏకి రాయాలి, బికి రాయాలి. దెన్ యూ విల్ హ్యావ్ ఏ స్క్వేర్ బై బి స్క్వేర్ ఇన్ ద ఫస్ట్ టర్మ్. ఈ మూడు ఇంటే యొక్క ప్రొడక్ట్ ఇది, విల్ కీప్ ఇట్ యాజ్ ఇట్ ఈస్ 2 ఇంటూ ఏ బై బి ఇంటూ రూట్ క్యూ. నా ఇందాక చూసినట్టుగానే ఇక్కడ స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయిపోతే యూ విల్ హ్యావ్ ఓన్లీ ప్లస్ క్యూ. ఇక్కడ చూసినట్లయితే రైట్ హ్యాండ్ సైడ్ ఇది ఒక రేషనల్ నెంబర్, క్యూ కూడా రేషనల్ నెంబరే. ఎందుకంటే ఇది ఒక
ప్రైమ్ నెంబర్ కాబట్టి ఇక్కడ లెఫ్ట్ సైడ్ ఇక్కడ ఉన్నటువంటి రైట్ సైడ్ లో మిడిల్ టర్మ్ లో ఇది ఒక ఇర్రేషనల్ నెంబర్ సో ఇప్పుడు మనం ఏం చేస్తాం అంటే విల్ ట్రాన్స్పోజ్ దిస్ ఇర్రేషనల్ టర్మ్ టు ద లెఫ్ట్ సైడ్ అండ్ విల్ బ్రింగ్ దట్ p విచ్ ఇస్ ఆన్ ద రైట్ లెఫ్ట్ సైడ్ హియర్ ఇక్కడ ఉన్నటువంటి p ని మనం ఈ లెఫ్ట్ సైడ్ ట్రాన్స్పోజ్ చేసి ఇక్కడ ఉన్నటువంటి ఈ వాల్యూని ఐ మీన్ ఈ p ని రైట్ సైడ్ ట్రాన్స్పోజ్ చేస్తాం ఈ మైనస్ 2 ఇంటూ ఏ బై బి ఇంటూ స్క్వేర్ రూట్ ఆఫ్ క్యూ లెఫ్ట్ సైడ్ ట్రాన్స్పోజ్ చేస్తాం ఇది యాక్చువల్గా పాజిటివ్ క్యూ ఇట్ వస్తే మైనస్ క్యూ అవుతుంది ఇది మైనస్ కదా ఇటు వెళ్తే పాజిటివ్ అవుతుంది పాజిటివ్ జనరల్ గా మనం రాయని అవసరం లేదు కాబట్టి ఒకే టర్మ్ ఉన్నప్పుడు సో ఆన్ ద లెఫ్ట్ సైడ్ యూ విల్ హ్యావ్ 2 ఇంటూ ఏ బై బి ఇంటూ రూట్ క్యూ విచ్ ఈస్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ బై బి స్క్వేర్ ఈ ప్లస్ క్యూ ని యాజ్ ఇట్ ఇస్ గా రాసేస్తాం ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి ప్లస్ పి ని ట్రాన్స్పోజ్ చేస్తే నౌ ఇట్ బికమ్స్ మైనస్ పి యాక్చువల్ ఇవి న్యూమరికల్ వాల్యూస్ అనుకోండి మనం డైరెక్ట్ గా సబ్ట్రాక్ట్ చేసి చేయొచ్చు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 5 మైనస్ 2 ఉంటే 3 అని రాయొచ్చు లేదా 10 మైనస్ 5 ఉంటే 5 అని రాయొచ్చు కానీ వేరియబుల్స్ కదా మనకి వాల్యూస్ తెలియదు కాబట్టి క్యూ మైనస్ పి ని విల్ కీప్ ఇట్ యాజ్ క్యూ మైనస్ పి ఓన్లీ నౌ కన్సిడర్ దిస్ రైట్ హ్యాండ్ సైడ్ ఇక్కడ ఒక ఫ్రాక్షన్ ఉంది దాని యొక్క డినామినేటర్ బి స్క్వేర్ ఇక్కడ డినామినేటర్స్ లేవు దీని మన ఎడిషన్ ఒకటి సబ్ట్రాక్షన్ ఒకటి ఉంది సో ఎల్సిఎం తీసుకోవాలి డినామినేటర్స్ కి యాజ్ వి డోంట్ హ్యావ్ ఎనీ డినామినేటర్స్ వి హావ్ టు టేక్ 1 యాజ్ ద డినామినేటర్స్ ఫర్ క్యూ అండ్ పి ఇప్పుడు లెఫ్ట్ సైడ్ ఏమవుతుంది 2 ఇంటూ ఏ బై బి ఇంటూ రూట్ క్యూ 2 ఇంటూ ఏ నాకు నెట్ యాజ్ 2 ఏ బై బి ఇంటూ స్క్వేర్ రూట్ ఆఫ్ క్యూ నవ్ రైట్ సైడ్ చూడండి ఏ స్క్వేర్ బై బి స్క్వేర్ ప్లస్ క్యూ మైనస్ పి ఇప్పుడు దాని ఈ రైట్ సైడ్ వాల్యూని మనం సింప్లిఫై చేయాలి డినామినేటర్స్ లేనప్పుడు యాజ్ వి నో విల్ టేక్ ది హెల్ప్ ఆఫ్ 1 సో క్యూ బికమ్స్ క్యూ బై 1 అండ్ మైనస్ పి ఆల్సో బికమ్స్ మైనస్ పి బై 1 నౌ కన్సిడర్ దీస్ బి స్క్వేర్ 1 అండ్ 1 మనం రిపీటెడ్ గా చేస్తున్నాం 1 తో ఏదైనా ఒక నెంబర్ కి ఎల్సిఎం తీసుకునేటప్పుడు ఆ పర్టికులర్ నెంబర్ ఏదైతే ఉందో అదే ఎల్సిఎం అంటే బి స్క్వేర్ కి 1 కి 1 కి ఎల్సిఎం బి స్క్వేర్ సో యు విల్ టేక్ ఇట్ యాజ్ బి స్క్వేర్ ఇక్కడ ఉన్నటువంటి డినామినేటర్ ఇక్కడ ఎల్సిఎం ఈక్వల్ కాబట్టి న్యూమరేటరే వస్తుంది ఫస్ట్ టైం సో యుల్ హ్యావ్ ఏ స్క్వేర్ హియర్ 1 10 లో 10 టైమ్స్ 1 5 లో 5 టైమ్స్ 1 బి స్క్వేర్ లో బి స్క్వేర్ టైమ్స్ సో బి స్క్వేర్ ని క్యూ తో మల్టిప్లై చేయాలి అంటే క్యూ బి స్క్వేర్ అవుతుంది అలాగే ఇక్కడ 1 కూడా బి స్క్వేర్ లో బి స్క్వేర్ టైమ్స్ ఈ పి ని కూడా బి స్క్వేర్ తో మల్టిప్లై చేయాలి అది ఇప్పుడు మళ్ళీ పి బి స్క్వేర్ అవుతుంది సో ప్లస్ క్యూ బి స్క్వేర్ మైనస్ పి బి స్క్వేర్ ఇది ఒకటే మీరు అండర్స్టాండ్ చేసుకోవాల్సిన టర్మ్ 1 బి స్క్వేర్ లో బి స్క్వేర్ టైమ్స్ కదా సో బి స్క్వేర్ ఇంటూ క్యూ క్యూ బి స్క్వేర్ అలాగే ఈ 1 కూడా బి స్క్వేర్ లో బి స్క్వేర్ టైమ్స్ సో మైనస్ పి ఇంటూ బి స్క్వేర్ మైనస్ పి బి స్క్వేర్ ఇక్కడ చూస్తున్నట్టయితే స్క్వేర్ రూట్ ఆఫ్ క్యూ ఇర్రేషనల్ ఎందుకని క్యూ ప్రైమ్ నెంబర్ కాబట్టి ఇక్కడ స్క్వేర్ రూట్ ఆఫ్ క్యూ ని 2 ఏ బై బి మల్టిప్లై చేస్తుంది దీని ఇటువైపు ట్రాన్స్పోజ్ చేస్తాం యాజ్ వీ హావ్ డన్ ఇన్ ద ప్రీవియస్ కేసెస్ When you transpose 2a by b to the right side, it becomes into b by 2a. 2a by b ki manam multiplicate inverse rastam. Appudu left side meeku only square root of q undadi. Right side vachinatundi pedda term undi. Now into you will have b by 2a. Akkada unnatundi 2a by b it vaste b by 2a ayindi. Ikkada unnatundi b square lo actually ga b into b. Ee square ee b cancel ayipothe inka denominator lo manaku only em untadi? You will have only b here. సో బి ఇంటూ టూ ఏ టూ ఏబి అవుతుంది దెన్ ఇన్ ద న్యూమరేటర్ యూ విల్ హ్యావ్ ఏ స్క్వేర్ ప్లస్ క్యూ బి స్క్వేర్ మైనస్ పి బి స్క్వేర్ ఇది యాజ్ ఇట్ ఇస్ గా వస్తుంది ఈ బి బిలో బి స్క్వేర్ లో బి టైమ్స్ పోయింది కాబట్టి ఇక్కడ ఉన్న బి ఇక్కడ ఉన్న టూ ఏ సో డినామినేటర్ లో మనకి టూ ఏబి వస్తుంది నౌ యూ అబ్జర్వ్ దిస్ రైట్ హ్యాండ్ సైడ్ టర్మ్ లెఫ్ట్ సైడ్ మనకి ఇర్రేషనల్ నెంబర్ ఉంది క్యూ ప్రైమ్ నెంబర్ కాబట్టి మనం స్టార్టింగ్ లోనే డిస్కస్ చేసుకున్నాం ఒక ప్రైమ్ నెంబర్ కి స్క్వేర్ రూట్ అప్పుడు ఇర్రేషనల్ సో లెఫ్ట్ సైడ్ వాల్యూ ఒక ఇర్రేషనల్ నెంబర్ నౌ యు కన్సిడర్ దిస్ రైట్ సైడ్ వాల్యూ ఏ ఇంటిజర్ క్యూ ఇంటిజర్ బి ఇంటిజర్ పి ఇంటిజర్ 2 ఆల్సో ఇస్ ఎన్ ఇంటిజర్ సో మొత్తం న్యూమరేటర్ లో ఉన్నటువంటి టర్మ్ ఒక ఇంటిజర్ అవుతుంది అలాగే డినామినేటర్ లో ఉన్న టర్మ్ కూడా ఇంటిజర్ అంటే రైట్ సైడ్ వాల్యూ మనకి ఎలా ఉంది ఇంటిజర్ డివైడెడ్ బై ఇంటిజర్ ఫామ్ లో ఉంది ఇంటిజర్ బై ఫామ్ లో ఉన్న నెంబర్ ఎప్పుడు కూడా మనకు ఒక రేషనల్ నెంబర్ అవుతుంది సో ద లాజిక్ హియర్ వి ఆర్ గోయింగ్ టు యూజ్ ఇస్ హియర్ ఏ బి పి క్యు అండ్ 2 ఆర్ ఇంటిజర్స్ సో ఏ స్క్వేర్ ప్లస్ క్యు బి స్క్వేర్ మైనస్ పి బి స్క్వేర్ ఇస్ ఎన్ ఇంటిజర్ అండ్ 2 ఏ బి ఆల్సో ఇస్ ఎన్ ఇంటిజర్ ఎప్పుడైతే న్యూమరేటర్ డినామినేటర్ ఇంటిజర్స్ అయినాయో మనకు రైట్ సైడ్ ఉన్న వాల్యూ ఒక రేషనల్ నెంబర్ అవుతుంది కానీ లెఫ్ట్ సైడ్ ఎవరున్నారు ఇర్రేషనల్ నెంబర్ అయింది బట్ దిస్ ఇస్ ఏ కాంట్రడిక్షన్ టు ద ఫ్యాక్ట్ దట్ స్క్వేర్ రూట్ ఆఫ్ 2 ఇస్
ఇర్రేషనల్. సో మనం కాంట్రడిక్షన్ ఎదురైంది మనకి. ఎందుకైంది ఎదురైంది కాంట్రడిక్షన్? స్క్వేర్ రూట్ ఆఫ్ పి ప్లస్ స్క్వేర్ రూట్ ఆఫ్ క్యూ రేషనల్ అనుకోవడం వల్ల ఎదురైంది. అంటే రేషనల్ అనుకోవడం రాంగ్. సో అవర్ అసంప్షన్ దాట్ స్క్వేర్ రూట్ ఆఫ్ పి ప్లస్ స్క్వేర్ రూట్ ఆఫ్ క్యూ ఇస్ రేషనల్ ఇస్ రాంగ్. ఎప్పుడైతే రేషనల్ అనుకోవడం రాంగో మనకి ఇచ్చినటువంటి నెంబర్ ఒక ఇర్రేషనల్. దేర్ ఫోర్ స్క్వేర్ రూట్ ఆఫ్ పి ప్లస్ స్క్వేర్ రూట్ ఆఫ్ క్యూ ఇస్ అన్ ఇర్రేషనల్ నెంబర్. హెన్స్ వీ హావ్ ప్రూవ్డ్ దాట్ ద గివెన్ టర్మ్ ఇస్ ఎ ద గివెన్ ఎక్స్ప్రెషన్ విచ్ ఇస్ స్క్వేర్ రూట్ ఆఫ్ పి ప్లస్ స్క్వేర్ రూట్ ఆఫ్ క్యూ ఇస్ ఇర్రేషనల్. సో ఇది ఒక జనరలైజ్డ్ ప్రూఫ్. చూడండి మన ప్రాబ్లమ్ లో అసలు న్యూమరికల్ వాల్యూస్ ఏమి లేవు, కానీ ఏ ప్రైమ్ నెంబర్స్ తీసుకున్నా ఈ స్టేట్మెంట్ మీకు కరెక్ట్ అవుతుంది అనమాట. పిక్యూర్ ప్లేస్ లో యూ కెన్ రైట్ ఎనీ ప్రైమ్ నెంబర్స్ అండ్ దెన్ యూ విల్ ఆల్వేస్ గెట్ అన్ ఇర్రేషనల్ నెంబర్. దిస్ ఇస్ అ ప్రూఫ్ ఆఫ్ దిస్ ప్రాబ్లమ్. దిస్ ఇస్ అన్ ఇంపార్టెంట్ ప్రాబ్లమ్ యాజ్ ఫార్ యువర్ ఎగ్జామినేషన్ ఇస్ కన్సర్న్. నౌ లెట్ us టేక్ లుక్ ఎట్ దిస్ ఎక్సర్సైజ్. ప్రాబ్లమ్ ప్రూవ్ దాట్ స్క్వేర్ రూట్ ఆఫ్ ఎం ప్లస్ స్క్వేర్ రూట్ ఆఫ్ ఎన్ ఇస్ ఇర్రేషనల్ వేర్ ఎం అండ్ ఎన్ ఆర్ ప్రైమ్. సో ఇక్కడ ఉన్నటువంటి ప్రూఫ్ నే I have just changed the variables, that's all. So solve this problem and post the answers to me. Thank you.